ఈరోజు మన ప్రయాణం హైదరాబాద్ నుంచి అమలాపురానికి. ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు లేక ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లో సరదాగా టైంపాస్ అవ్వడానికి ఆడే ఆటల్లో మొదటిగా గుర్తొచ్చేది అంత్యాక్షరి. అయితే అంత్యాక్షరి ఆడుకుందామా అంటూ అనేవాడికి మాత్రం మొదటి ఛాన్స్ రాకుండా పక్కనోడికి వచ్చేలా పెద్ద స్కామే చేస్తామనుకోండి. అలా ఆడుతున్న క్రమంలో అక్షరం ఆ వస్తే గుర్తుకొచ్చే పాటల్లో ఆ అంటే అమలాపురం అటు అమలాపురం, ఓ అమలాపురం బుల్లోడానికి ఏం కావాలా అంటూ అమలాపురం మీద చాలా పాటలు పాడి ఉంటాం. అదంతా వద్దు, పాయింట్కి రా, అక్కడికే వచ్చాను. అదే అండోయ్, అమలాపురం వచ్చాను. గోదావరి నది రెండుగా చీలిన మధ్య ఏర్పడిన త్రిభుజాకారమైన సుందర కోనసీమలో, ప్రత్యేకించి అమలాపురంలో కనిపించే ప్రకృతి రమణీయత, ఆకాశాన్నంటే కొబ్బరి చెట్లు ఊయలలోగే పచ్చటి పైర్ల నుంచి వచ్చి తాకే పైరగాలి, నిండు వేసవిలోనూ గలగల మువ్వల సవ్వడిలా పారుతున్న కాలువలు, గొప్ప గొప్ప సాంప్రదాయాలు, వారసత్వ సంపదలు, చారిత్రాత్మక కట్టడాలు, ఆత్మీయతతో కూడిన పలకరింపులు, పండుగలు, ఆధ్యాత్మికతను పంచే పుణ్యక్షేత్రాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ప్రత్యేకమే. ఈ అమలాపురాన్ని ఆమ్లిపురి, పంచలింగాపురం అని కూడా పిలుస్తారు. ఎందుకనగా ఇక్కడ 5 ప్రముఖమైన శివాలయాలున్నాయి. అందులో మొదటిది అమలేశ్వరుడు, రెండవది సిద్ధేశ్వరుడు, మూడవది రామలింగేశ్వరుడు, నాలుగవది చంద్రమౌళీశ్వరుడు, ఐదవది చెన్నమల్లేశ్వరుడు. అమలాపురం ఈజ్ ద మోస్ట్ డెవలప్డ్ సిటీ ఇన్ కోనసీమ డిస్టిక్. ఇంత అద్భుతమైన అమలాపురంలో చాలా ప్రసిద్ధమైన, సుప్రసిద్ధమైన, ప్రాచీనమైన, అతి పురాతన, ఆహ్లాదకరమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అన్నీ ఈ వీడియోలో కవర్ చేయాలంటే కొంచెం కష్టమే మరి. విల్ మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ పార్ట్.